Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రామతీర్థం ఇష్యూలోకి సంచయిత ఎంట్రీ. టార్గెట్ బాబాయి, చంద్రబాబు. విజయనగరం జిల్లాలోని చారిత్రాత్మక ఆలయం రామతీర్థం పుణ్యక్షేత్రంలో చోటు చేసుకున్న ఘటన పట్ల చెలరేగిన రాజకీయ వేడి ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రామతీర్థం క్షేత్రాన్ని సందర్శించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపుతున్నాయి. ఆయనపై ప్రతిదాడులకు కారణమవుతున్నాయి. ఇప్పటికే మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి విజయసాయిరెడ్డి ఆయనపై ఎదురుదాడికి దిగారు. తాజాగా మాన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్ సంచయిత, గజపతి రాజు ఈ లిస్టులో చేరారు. రామతీర్థం ఆలయంలోని శ్రీరామచంద్రమూర్తి విగ్రహం ధ్వంసం కావడానికి అశోక్ గజపతి రాజు బాధ్యత వహించాల్సి ఉంటుందని సంచయిత విమర్శించారు. రాములవారి విగ్రహం నుంచి తలను వేరు చేసిన ఘటన అశోక్ గజపతి రాజు ఆలయ ధర్మకర్తగా ఉన్నప్పుడే చోటు చేసుకుందని అన్నారు. ఈ ఘటన తరువాతే ప్రభుత్వం ఆయనను ధర్మకర్త పదవి నుంచి తొలగించిందని గుర్తు చేశారు. తాను ధర్మకర్తగా ఉంటోన్న ఆలయంలో ఏం జరుగుతోందనే విషయం అశోక్కు తెలియకుండా ఉంటుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. రామతీర్థం ఆలయంలో చోటు చేసుకున్న ఉదంతానికి బాధ్యతలు ఎవరో కూడా తెలుసుకోలేని స్థాయిలో చంద్రబాబు ఉన్నారని సంచయిత గజపతి రాజు ఆరోపించారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా అని నిలదీశారు. చంద్రబాబు స్నేహితుడు తన బాబాయ్ అశోక్ గజపతి రాజు ఆలయ ధర్మకర్తగా ఉన్నారనే విషయం చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. రామతీర్థం ఆలయంలో ఎలాంటి తప్పులు చోటు చేసుకున్నప్పటికీ ఒక బాధ్యత గల ధర్మకర్తగా రామతీర్థం ఆలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పటికీ సంచయిత గజపతి సంఘటనా స్థలానికి రాలేదని, ఆమె కనీసం ఇటువైపు కన్నెత్తి చూడలేదని చంద్రబాబు విమర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సంచయితను మహాతల్లిగా సంబోధించారు. దీనికి సంచయిత ఘాటుగా బదులిచ్చారు. తనను మహాతల్లిగా సంబోధించడాన్ని తప్పుపట్టారు. మహిళ పట్ల తనకు ఉన్న గౌరవాన్ని చంద్రబాబు మరోసారి బయటపెట్టుకున్నారని విమర్శించారు. తనను మహాతల్లి అంటూ వ్యంగ్యంగా సంబోధించడం ఆయన సంకుచిత ధోరణికి నిదర్శనమని అన్నారు. చంద్రబాబు ఇంట్లో కూడా ఇద్దరు మహిళలు ఉన్నారని, ఆడవాళ్లను ఉద్దేశించి ఎలా మాట్లాడాలో వారిని అడిగి తెలుసుకోవాలని చురకలంటించారు. దేవాలయాలను పరిశుభ్రం చేసే కాంట్రాక్టు పనులను చంద్రబాబు తన బంధువులకు కట్టబెట్టిన విషయాన్ని సంచయిత ప్రస్తావించారు. తన మనుషులను ఏదో రకంగా ఆలయాల్లో కూర్చోబెట్టి వారి ద్వారా దోపిడీకి పాల్పడ్డారని, అలాంటి సంకుచిత భావాలు తనకు లేవని అన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులను టీడీపీ నాయకులు పప్పు బెల్లాలు మాదిరిగా కట్టబెట్టిన చరిత్ర చంద్రబాబుకు ఉందని, ఆ భాగవతాలన్నీ త్వరలోనే బయటపడతారని హెచ్చరించారు.